అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ లోని కొన్ని వాక్యాలు. ఎవరిని ఎగతాళి చేయొద్దు, దుబారా ఖర్చు చేయకూడదు, బంధువులను నిరుపేదలను ఆదుకోవాలి, ప్రయాణికుల హక్కులు కాపాడాలి, పేదలకు అగత్య పరులకు అన్నదానం చేయాలి, కూపీలు లాగడం చాడీలు చెప్పడం పాపం మరియు హరాం, ప్రమాణాలను ఇచ్చిన మాటను భంగపరచవద్దు, నిలబెట్టుకోవాలి, లంచం తీసుకోవద్దు, ఇవ్వవద్దు, ప్రోత్సహించవద్దు, సరైన అగ్రిమెంట్లను ఒప్పందాలను వీటికి కట్టుబడి ఉండాలి, సంపదను దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి, తప్పులను క్షమిస్తూ ఉండాలి, తెలియని విషయాలను పుకార్లుగా పుట్టించవద్దు, ఇతరుల గురించి మంచిగానే ఆలోచించాలి, చెడుగా ఊహించుకోవద్దు, అతిథులను గౌరవించాలి, కష్టం కలిగించవద్దు, విశ్వాసులైన స్త్రీ పురుషులకు ఎవరికి హాని కలిగించవద్దు, లా ఇలాహ ఇల్లల్లా అల్లాహను తప్ప ఎవరిని ఆరాధించకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని పోషించాలి, వారిని విసుక్కోకూడదు, నమాజీలే విశ్వాసులు, వారు పనికిమాలినవి పట్టించుకో, చెడ్డ పేర్లతో చెడ్డ బిరుదులతో పిలుచుకోవద్దు, పొగరుతో నడవకూడదు, మూర్ఖులతో డిబేట్లు అనవసరం, చెడును కేవలం మంచి ద్వారానే తొలగించాలి, గ్రంథ జ్ఞానాన్ని అనేక కాలాలలో యుగాలలో ఇచ్చినది అల్లాని, ఇతర మతాల వారిని వారు పూజిస్తూ ఉన్న వాటిని తిట్టకూడదు, అనాథల ఆస్తులను కాజేయవద్దు, ఎక్కడైనా న్యాయమే పలకాలి, వ్యాపారంలో మోసం చేయొద్దు, కొలతలు తునికల్లో కూడా మోసం చేయొద్దు, గొప్పలు చెప్పుకోవద్దు, తప్పుడు పనులు ఇకనైనా వదిలేయాలి, ఏ కులం మతం ప్రాంతం కుటుంబమైనా న్యాయమే పలకాలి, న్యాయమే చేయాలి, వారు ఎటువంటి వారైనా సరే, దాన ధర్మాలు చేసి ధన్యవాదాలు ప్రతిఫలం ఇక్కడ ఆశించకూడదు, అక్కడ అల్లా నుంచి ఆశించవాలి, సలాం నోటితో మంచి ఉత్తమ పద్ధతిలో చెప్పుకోవాలి, అల్లా మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము, మాకు సన్మార్గం చూపించు అల్లా, ఆమీన్.